భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. ఈరోజు యానంలో పేకాట క్లబ్బుల మీద నా ఆధ్వర్యంలో ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈరోజు సూర్య క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది. ఇది ఒక 3.5 సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్బు నడుస్తూ వచ్చింది 3 సంవత్సరాలు. దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యలో రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ ఓనర్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్గా పెట్టడం జరిగింది. దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా 60-40 రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోవాలి. ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా 60% ఈ ప్రతినిధికి ఇవ్వాలి, మిగతా 40% ఓనర్సు ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు. దాని మీద కాలేజీకి 150 మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇక్కడ క్లబ్కి 15 మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్, 30 మీటర్ల దూరంలో బస్ స్టాండ్, సూర్య క్లబ్కి 30 మీటర్లు కాదు 15 మీటర్లు ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్. ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ఆగిపోయిందో ఇప్పుడు ఈ 2 క్లబ్లు అలాగే మిగతా రాబోయే క్లబ్ల్లో 60-40 రేషియోలో తీసుకుని రాబోయే 6-7 నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి, రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు మళ్ళా రికవర్, ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డనే చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికారాన్ని కూడా అతని మాటని అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద నేను రేపు పాండిచ్చేరి బయలుదేరి ఎల్లుండి మంగళవారం బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ని అలాగే సీఎం గారిని, హోమ్ మినిస్టర్ని, చీఫ్ సెక్రటరీని, కలెక్టర్ అండ్ ఎల్ఈడి సెక్రటరీని కలిసి ఈ విధంగా మరలా ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ అయ్యిందని అంటే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు 1 అరగంట కాకుండా ప్రతిరోజు కూడా దాని మీద నా పోరాటం ఉంటుంది. నా ప్రజలు అంతా కూడా కలిసి మల్లాడి కృష్ణారావు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, గత ఎలక్షన్లో నేను రాజకీయాల నుంచి పోటీలో లేనప్పుడు ఎన్డీఏ పార్టీలో ఉన్న ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏడీఎంకే పార్టీకి నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలో కూడా ఈ రోజు వరకు నాకు సభ్యత్వం కానీ ఏ పార్టీలో కూడా లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ కోయలేషన్లో ఉన్న పార్టీలు మంచి చేస్తే వాళ్ళకి సహకరిస్తాను, లేదనంటే ఇక్కడ మల్లాడి వర్గమే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కార్యకర్తల్లోనూ పాండిచ్చేరిలో కూడా రాజకీయం చేస్తుంది. ఈ విషయాన్ని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లూఫోల్స్ని అరికట్టి రేపు ఈ రోజు నుంచి నిన్న చెప్తే ఇవాళ రాత్రి మీరు క్లబ్ను క్లోజ్ చేశారు, మళ్ళా ఓపెన్ అవ్వకుండా పర్మనెంట్గా ఏ ఒక్క క్లబ్ కూడా రాకుండా చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏ విధంగా అనుకుంటారో మీరు దీన్ని సీరియస్గా తీసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి క్లబ్ కూడా యానంలో ఓపెన్ అవ్వకుండా ఉండాలని ప్రభుత్వం మీరు ఇప్పటికైనా జరిగిన తప్పుని సరిచేసుకుని ఇది కామరాజర్ ప్రభుత్వం. అలాగే తమిళనాడులో ఒక టూరిజం సంబంధించిన ఒక షిప్ వస్తే ఇది ఈ పేకాట క్లబ్లకు సంబంధించినది మా పాండిచ్చేరిలో దిగనమని ఆఫ్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి లోకల్గా కూడా కొన్ని 100ల మంది రోజుకి ఇక్కడికి వచ్చి కోట్లాది రూపాయలతో మరి పేకాటలు ఆడుతుంటే ప్రజలు అలాగే పిల్లలు మైండ్ మన యానాన్ని ఒక పేకాట యానంగా మార్చి ఒక చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. యానం 3.5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల్లో డెవలప్మెంట్లో కొంత అశ్రద్ధ పెరిగినా కానీ ఈ చెడ్డ పేరు రాకన్నా మీరు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి నేను
రాబోయే రోజుల్లో దాన్ని ఏంటన్నది కూడా నేను ప్రకటిస్తాను. నేను రాజకీయాల కోసము దానికోసమే కాదు, నేను ఒక ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నాం, దాన్ని కూడా నేను వదిలేయనుకుంటే ఒక నిమిషం పని. అటువంటి కూడా వదిలేసుకునే పరిస్థితో లేదంటే ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితో ఇప్పటికీ కూడా ఇంకా మీరు కానీ సరిగా కానీ స్పందించకపోతే అటువంటి పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీకు కూడా ఇందులో అధికారంలో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే, ఒక మున్సిపల్ కమిషనర్ ఇన్వాల్వ్ అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ 23 జనవరి నుంచి ఇప్పుడు వరకు రీఓపెన్ కూడా అతనికి సరి మళ్ళీ డ్యూటీ కూడా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక 4-5 అధికారులు ఈ రోజువారీ ఈ ప్యాకెట్లు ఆడింటే ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నాయన్న దాని మీద. ఇవే కాకుండా మిగతా ప్లేసుల్లో కూడా కాన్స్టిట్యూ ఏరియాలోను మిగతా ఏరియాల్లో కూడా కొంత పోలీసులో కొంతమంది సపోర్ట్ తోటి కూడా నడుస్తుంది, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని డీజీపీని మొత్తం అందరినీ కూడా కలిసి ఎవరెవరు పోలీసులో ఎవరెవరు అన్నది డీటెయిల్గా నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నాను. అలాగే రాయల్ క్లబ్లో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు లోపల బ్రాందీ షాపులాగా అలాగే కొంత గంజాయి కానీ అన్నీ కూడా ఉండి లోపల ఉంటున్నాయి. పేకాట ఆడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ పబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా అయితే డ్రగ్స్ తోటి దొరుకుతూ ఉన్నారు, అలాగే పేకాటకి అలవాటు పడినోడు కూడా వాడికి పొద్దుటెళ్తే సాయంత్రం వరకు ఉండడానికి స్ట్రెంత్ కోసం కొంతమంది పోయిన బాధని పట్టుకోవడానికి మళ్ళీ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు ఉన్నారు. యానంలో కూడా చూస్తే ఎక్కువగా డ్రగ్స్ యానం పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పేకాటకి సంబంధించిన ఒక రాయల్ క్లబ్లో చేసినప్పుడు లోపల 4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదన్నా షటిల్ ఆడుకోవాలో, వాలీబాల్ ఆడుకోవాలో, లేదా బాస్కెట్బాల్ ఆడుకోవాలో, క్యారమ్స్ ఆడుకోవాలనుకుంటే ఇంటర్నల్ స్టాండర్డ్స్ సంబంధించిన స్టేడియమ్స్ ఉన్నాయి. లోపల ఇన్సైడ్ ఏమాత్రం జరిగేది అది లోపల ఉన్నది ఒక ప్యాకార్డ్ ఆడుకోవడానికి తప్ప ఎటువంటి స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ, ఒక కల్చరల్ యాక్టివిటీకి సంబంధించినవి కానీ, దానికి సంబంధించిన కోచెస్ కానీ ఎవ్వరు కూడా లేదు. అయినా కానీ డబ్బులకు మరగడం వల్ల ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా ముందు వాళ్ళకే ఇంటిమేట్ చేసి మేము వస్తున్నాం మీరు చదువుకోండి అనుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు భరించాం, ఇప్పటి వరకు కోర్టులతోటి దాంతోటి ప్రజల రిప్రజెంటేషన్లతో చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు డైరెక్ట్గా ఏ నష్టం జరిగినా ఫీల్డ్లోకి వెళ్ళే పరిస్థితి ఈ రోజు నుంచే ఉంటుందని చెప్పేసి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి పోలీసుని కూడా అక్కడ ఒక రౌడీజం లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి 60 మందిని ఒక క్లబ్కి వాళ్ళు పెట్టుకుని పోలీసుని కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా, ఎందుకంటే ఎంటర్ అయ్యేప్పుడు అధికారులు కానీ పోలీసులు కానీ లేట్ అయితే లోపల చదువుకోవడానికి ఉండే విధంగా రాయల్ క్లబ్లో ఆ విధంగా జరిగింది. ఈ క్లబ్లో కూడా ఆ విధంగానే వాళ్ళు 200 మంది మాకు ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ గారు చెప్పారంట. అసలు 200 మంది అక్కడ ఉన్న బిల్డింగ్ ఎంత, స్టేర్ ఏరియా ఎంత, క్లబ్లో ఆడడానికి వచ్చిన వాళ్ళు 25 టేబుల్ అంటే ఈ ఒక్కొక్క టేబుల్కి 8 చొప్పున చూసుకుంటే 25 టేబుల్కి ఎంతమంది అవుతారు, 200 మంది అంటే దగ్గరగా 500 మంది ఆ చిన్న ప్లేస్లో ఉండగలరా, ఫైర్ సర్వీస్ ఏం చేస్తుంది, సేఫ్టీ మెజర్లు ఏం చేస్తున్నారు అన్నది ఇవన్నీ కూడా నేను రికార్డెడ్గా ప్రభుత్వానికి సమర్పించబోతున్నా. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర September 22న కీర్తి సురేష్ చేయి సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, September 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, September 29న శ్రీలీలా గారి చేయి మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.